ఇంతగానో అద్భుతంగా ఇస్తున్నారు, ఆశ్చర్యం ఉన్నదండి. రైట్, తెలంగాణలో ఇంతగా అవినీతి ఎప్పుడు చూడలే. మీడియాతో మళ్ళీ బట్టి విక్రమార్క అంటే బట్టి విక్రమార్క అన్న గురించి ఒకటి చెప్పాలి. ఏంది అంటే బట్టి విక్రమార్కకు సంబంధించి అన్నది నేను ఒక వీడియో చేసిన. ఏంది అంటే మునుగోడు ఎన్నికలలో రేవంత్ రెడ్డికి 25 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక పంచాయతీ నడిచింది. ఆ ఎపిసోడ్ మీ అందరికి గుర్తుండే. ఆ విషయంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి నున్ను ఏంది అంటే పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క సంబంధించి వీళ్ళు ఎందుకు స్పందించలే అని ఒక వీడియో చేసిన. మనం చేసిన తెల్లారి వీళ్ళు స్పందించిల్లు. అయితే ఏంది అంటే ఇక్కడ నుండి నాకు ఫోన్ వచ్చింది. ఏంటి బట్టి విక్రమార్క అనుచరుల నుంచి ఏమని అంటే, ఇట్లా వీడియో మీరు డిలీట్ చేయాలి, మీరు దాన్ని తొలగించాలి. ఎందుకు అంటే బట్టి విక్రమార్క గారు ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారు, బయటే పడుకుంటున్నారు, బయటే తిండి తింటున్నారు, అంత కష్టపడుతున్నారు, కేవలం తెలంగాణ సమాజం కోసం చేస్తున్నారన్న మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నా అని చెప్పి రే ఒకటేసారి గుండె తలెక్కువ అన్నదన్న. ఎందుకంటే ఇలా మాటలు వింటే అన్న నా కోసం చేస్తుండనే, నా ఇంటి కోసం చేస్తున్నాడనే, మన ప్రజల కోసం చేస్తున్నాడనే, ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం చేస్తున్నాడన్నా. ఈ పాదయాత్రలు ఎవరి కోసం చేస్తున్నారో, తెలంగాణ ప్రజల కష్టాలు ఏది తీర్చడం కోసం చేస్తున్నారా? నిజంగా మీరు ప్రతిపక్షం అయితే ఒక గ్రామంలో అడుగు పెట్టిన తర్వాత, ఒక మండలంలో అడుగు పెట్టిన తర్వాత, ఒక జిల్లాలో అడుగు పెట్టిన తర్వాత అక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం అయినప్పుడు శభాష్ విపక్షం అంట. నేను ఇదే స్టూడియోలో నీకు అంగరంగ వైభవంగా నా పేపర్ మొత్తం తాటికే అంత అక్షరాలతో రాత, నీకు నాకు ఏది గెట్టు పంచాయతీ ఏది లేదు. బట్టి విక్రమార్క సంబంధించిన వీడియో ఎందుకు చేసిల్లు అంటే వీళ్ళు స్పందించాలి. స్పందన వచ్చింది కాబట్టి మేము హ్యాపీగా ఫీల్ అయినాం, మేము థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. మీరు స్పందించాలి. మీ కేవలం మీ స్పందన కోసం, మిమ్మల్ని విమర్శించడం, మిమ్మల్ని పేరు డ్యామేజ్ చేయడం కోసం అని చెప్పలేదు. మీ స్పందన కరువైంది అని చెప్పినా మీ స్పందించిర్రు మంచిగా అనిపించింది. ఎందుకంటే స్పందించాలి, ఒక్కరినే బలి చేయకూడదు, అందరూ మాట్లాడాలి. ఈ రోజు అధికార పక్షము విపక్ష పట్ట ఈటల రాజేందర్ ఆరోపణ చేస్తే వెను వెంటనే మీరు ఇద్దరు స్పందించేది ఉంటే ఆ రోజు సినిమా ఇంకోలా ఉండేది. మీరు తెల్లారు స్పందించలేదు, ఎందుకంటే రంజాన్ మాసం అనేవి ఇంకేదో ఎంతో వివరించారు కానీ మొత్తానికి ప్రజల కోసం మాత్రం బట్టి విక్రమార్క చేస్తూ ఉన్నాడు. బట్టి విక్రమార్క పాదయాత్ర మాత్రం అంగరంగ వైభవంగా అంటే బ్రహ్మాండంగా కొనసాగుతుంది. మరి ఓట్లు కూడా అట్లా పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కానీ మా కాంగ్రెస్లో ఉన్న పంచాయతీ ఏంటంటే వాళ్ళ వల్ల డిష్యూ డిష్యూ అంటారు వాళ్ళు. అది అయ్యేది కాదు పెద్ద. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టంగానే అక్కడ ఇంకో వ్యక్తి పెడతాడు, ఇంకో వ్యక్తి పెడతాడు, అసలు దేని పొంతన ఉండదు. సూచితాలకు మనం పిచ్చోళ్ళం అనే కాడికి వస్తుంది. అట్లా జరుగుతుంది తెలంగాణ పరిపాలనకు సంబంధించి. అంటే ఇప్పుడు అధికార పార్టీ పరిపాలన అట్లా అయితే వీళ్ళు విపక్షాలు ఇట్లా మాట్లాడదు. ఈ ఏడ పాసిబుల్ అవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి అన్న. మొత్తానికి అవినీతి ఇంత చూడలేదంటే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా తెలంగాణలో, దర్యాప్తు సంస్థలకు ఇయ్యక పేరు. కేసీఆర్ను నిజంగా మీరు అవినీతి చేసిండని పోయి కేసులు పెట్టేది ఉంటే ఎప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయ్యేటోడు? కేసీఆర్ అనే వ్యక్తి మీకు తెలియదేమో నేను చెప్తాను. నేను రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే తప్పైనా కూడా అది నిజమని ఒప్పిస్తాడు, తప్పు చేసినా కూడా లేదు ఇది నీతి నిజాయితీగా జరిగిందని చెప్తాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఊరికే పెట్టలే వాళ్ళ అయ్యబా. మీరు ఏదో అనుకుంటారు కానీ చంద్రశేఖర్ రావును ఢీ కొట్టడం అంటే తక్కువ ముచ్చటం అనుకుంటారా మీరు? అమ్మో దొరకడు చిక్కడు ఏమనుకుంటాడు. ఈ బక్క పలసటోని కొట్టడానికి ఇంతమంది మోపైరాయన డైలాగ్ ఇస్తాడు చూడు, సేమ్ అట్లనే ఇస్తాడు. ఆయన ఛాత్రాలకు, ఆయన మాటలకు, ఆయన ముచ్చట్లకు, వాళ్ళ బిడ్డ కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్లు ఎక్కడ అరెస్ట్ చేస్తాడు అని మొత్తం తెలంగాణ అన్ని మూలాలను తాకట్టు పెట్టచ్చండి ఆయన. ఎవరు అనుకుంటారు మీరు? అమ్మా మొత్తానికి ఇక మరో అంశానికి పోదాం. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధి ప్రాధాన్యత రంగంగా గుర్తించిన వసతుల కల్పన, టెక్స్టైల్ పార్కులతో నేతన్నలకు ఉపాధి, తిరుపూర్ తరహాలో రాష్ట్రంలో కార్యక్రమాలు, చేనేతపై సమీక్షలు మంత్రి కేటీఆర్. టెక్స్టైల్ పార్కు సంబంధించి పరకాల నియోజకవర్గంలో భూముల సేకరణ చేసి ఈ అడవి నేమి మీ టెక్స్టైల్ పార్కు ఇంత